నెక్స్ట్ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. పేరైతే మనకి నాకు అర్థం కాదు కన్నడ భాష. ఇది బెల్లం కనిపించింది కాబట్టి స్వీటా అండి? అవునండి, స్వీట్ ఇది. ఓకే, అన్ని డ్రై ఫ్రూట్స్ అన్ని. కారు కారంగా ఒక మంచి రైస్ ఐటమ్ తినిపించారు, ఇప్పుడు స్వీట్ తినిపించబోతున్నారు. అవునండి, స్టార్ట్ చేద్దాం. స్టవ్ వెలిగించాలి కదా? వెలిగించాలి. నెయ్యి వేస్తారా? ఫస్ట్ నెయ్యి వేసుకోవాలండి. ఓకే, స్వీట్లకి ఆ నెయ్యి పడాలి. కొంచెం ఆ నెయ్యి పడితేనే స్వీట్ టేస్ట్ వస్తుంది. అయితే బెంగళూరులో ఇంకేం నచ్చిందండి మీకు? బెంగళూరులో అక్కడ మనకు విశ్వేశ్వరయ్య మ్యూజియం ఉందండి, సైన్స్ మ్యూజియం. అది అది చాలా బాగుంటుంది. అంటే మనకు పిల్లలందరికీ కూడా ఎడ్యుకేషన్ పర్పస్, అంటే విజ్ఞానం పెరగాలి కొద్దిగా, అంటే మన సబ్జెక్ట్కి సంబంధించి నాలెడ్జ్ వస్తుంది. విశ్వేశ్వర మ్యూజియంలో వెళ్ళి పిల్లల్ని తీసుకెళ్తే అక్కడ ఒక హెలికాప్టర్, ఒక ఫ్లై, అంటే విమానం అనేది మ్యూజియం ముందు ఉంటుంది, ఇలా పెట్టుంటుంది బయట. చాలా బాగుంటుంది. జవహర్లాల్ నెహ్రూ గారు ఇనాగ్రేషన్ చేశారు మ్యూజియంని. అంత పాత మ్యూజియం? పాత మ్యూజియము. అసలు చాలా బాగుంటుందండి. పిల్లల్ని సండే సండే స్కూల్ వాళ్ళు అక్కడ తీసుకొస్తుంటారు, బయట నుంచి కూడా వస్తారు, లోకల్ వాళ్ళు కూడా ఎవ్రీ సండే ఒక్కొక్క స్కూల్ నుంచి పిల్లలు వస్తారు. అక్కడ నేర్చుకోవడానికి పిల్లలకి చాలా మంచి సబ్జెక్ట్ దొరుకుతుంది. నాకు అంటే ఒక క్వశ్చన్ ఏంటంటే, నేను బెంగళూరు చాలా సార్లు వెళ్ళాను కానీ నేను ఎప్పుడు మ్యూజియం చూడలేదు. చాలా మీరు ఇంచుంచి వెతుకొచ్చినట్టున్నారు. విశ్వేశ్వరయ్య మ్యూజియం అంటే అది అల్టిమేట్ అండి హైదరాబాద్. అదే మీరు అన్నారు కదా జ్ఞానాన్ని పెంచడానికని. హైదరాబాద్ లో చార్మినార్ చూడకపోతే ఎలాగో, బెంగళూరు లో విశ్వేశ్వరయ్య మ్యూజియం చూడాలి. మన నెక్స్ట్ ఏం వేద్దాం? లవంగాలు అండి, రెండు లవంగాలు వేసుకోవాలి. అలాగే ఇందులో జాపత్రి అండి కొద్దిగా, అది ఈ ఫ్లేవర్ కోసం స్వీట్ లో. ఓకే, స్వీట్ లో ఇవన్నీ వేస్తారా? స్వీట్ లో ఇవి వేస్తేనే మనకు టేస్ట్ వస్తుంది. ఓకే, జాజికాయ పొడి. జాజికాయ పొడి చేసి తీసుకొచ్చి. అవును, జాజికాయ పొడి చాలా స్వీట్ లో వేస్తారు. అది ఫ్లేవర్ బాగుంటుంది. తర్వాత దీంట్లో ఇది వేసుకోవాలండి, కిస్మిస్ వేసుకోవాలి, ద్రాక్ష, రెండు ద్రాక్ష కొద్దిగా దాంట్లో వేయగాలి లైట్ గా. ఇందులో ఇప్పుడు ఖర్జూరం. ఓకే, ఖర్జూరం తింటే బ్లడ్ బాగా పెరుగుతుంది. ఐరన్, ఐరన్ ఇందులో ఎక్కువ ఉంటుంది. పిల్లలకు బాగా ఐరన్ పెరగాలి, రక్తవృద్ధి అవ్వాలి అంటే ఖర్జూరం తీసుకోవాలి. తర్వాత ఇందులో గసాలు అండి, లైట్ గా గసాలు కొద్దిగా వేగితే బాగుంటుంది. ఓకే, లైట్ గా. అలానే ఇందులో జీడిపప్పు అండి, పీసెస్ చేసింది కొంచెం, ఇది కూడా వేగాలి. లైట్ గా వేగితే సరిపోతుంది. అలానే బాదం పప్పు పొడి, జీడిపప్పు, బాదం పప్పు, జీడిపప్పు, బాదం పప్పు, మనం పిస్తా పప్పు కూడా వేస్తున్నాం. డ్రై అన్ని వేస్తున్నాం, బలమైనటువన్నీ ఉన్నాయి ఇందులో. దీంట్లో యాలక్కాయ పొడి అండి, యాలకుల పొడి, ఇలాచి పొడి అండి. ఇందులో ఎండు కొబ్బరి వేస్తాం. స్టవ్ తిన్నలో పెట్టేసుకొని బెల్లం వేసుకోవాలండి. ఇది ఇంకా మొత్తం ఇదైపోయింది, వేయండి, కరిగిపోతుంది బెల్లం. దీంతో తిప్పేస్తే ఓకే. సో అన్ని వేసేసినట్టే కదండి. ఇంకా ఇందులో కొంచెం ఇది స్వీట్స్ లో వేస్తుంది, స్వీట్ గమ్ అంటారు, ఇందులో వేస్తే బాగుంటుంది. బెల్లం ఇలా ఇంగ్రీడియంట్స్ వేసేసాము, ఇప్పుడు కలిపితే మనకు మొత్తము కరిగిపోతుంది బెల్లం. మొత్తం ఈ వేడికి బెల్లం కరిగిపోయి మనకు ఉండ చేసుకోవడానికి ఉండగా చేయాలి. కొంచెం బెల్లం కరిగే వరకు వేడిగా వేడైతే చాలేదు. ఓకే, ఇప్పుడు ఇందులో అన్ని ఇంగ్రీడియంట్స్ వేగిపోయినాయి మనకు, బెల్లం కొద్దిగా కరగనిస్తే సరిపోతుంది. కరిగిపోయినట్టుంది కదండి, ఆఫ్ చేస్తాను. చల్లారింది కదండి? అవునండి. బౌల్ లోకి తీసుకుందామా? బౌల్ లోకి తీసుకుందాం. ఉండ చేయాలి దీన్ని చిన్న చిన్న బౌల్స్ తో. కొద్దిగా నెయ్యి రాసుకోవాలండి చేతికి, కంప్లీట్ గా డ్రై ఫ్రూట్స్ తో, హెల్దీ లడ్డు డ్రై ఫ్రూట్స్ తో అండి. వస్తున్నాయా? వస్తున్నాయి. ఒక ప్లేట్ వచ్చేనా? ఓకే, ఇదిగోండి సర్వింగ్ ప్లేట్. ఇలా ఉండలుగా చేసుకొని మనం సర్వింగ్ ప్లేట్లో ఇలా పెట్టేసుకోవాలండి. కొద్దిగా ఖర్జూరం ఇలా కనిపిస్తూ ఉంటే కలర్ఫుల్గా బాగుంటుంది. ఓకే, భలే వచ్చి. వావ్, చాలా బాగుంది రెసిపీ చూడటానికి, అండ్ అలాగే చేయడానికి కూడా సింపుల్గా ఈజీగా ఉంది.
మరి దీనికి కావలసిన పదార్థాలు తయారీ విధానం మరొకసారి చూసేయండి. అంటినా ఉండేకి కావలసిన పదార్థాలు: బాదం 1 కప్పు, ఖర్జూరం 1 కప్పు, కిస్మిస్ 1 కప్పు, కాజు 1 కప్పు, పిస్తా 1 కప్పు, ఎండు కొబ్బరి 1 కప్పు, గసగసాలు 1 టీ స్పూన్, స్వీట్ గమ్ 1/2 టీ స్పూన్, బెల్లం 1 కప్పు, నెయ్యి 4 టీ స్పూన్లు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, లవంగాలు 2, జాజికాయ పొడి 1/2 టీ స్పూన్, జాపత్రి కొద్దిగా. అంటిన ఉండే తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నెయ్యి వేసుకుని లవంగాలు, జాపత్రి, జాజికాయ పొడి, కిస్మిస్, ఖర్జూరం, గసగసాలు, జీడిపప్పు, బాదం పొడి, పిస్తా పొడి, యాలకుల పొడి, ఎండు కొబ్బరి, బెల్లం, గమ్ వేసి బాగా వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసి దగ్గర పడాక చల్లార్చుకుని ఉండల్లాగా చుట్టుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే అంటిన ఉండే రెడీ.